ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ వంటిల్లు. ఈరోజు మనం బ్రెడ్ చీజ్ టోస్ట్, చిల్లీ చీజ్ టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా క్రంచీగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిని ఒక స్నాక్ లాగా అయినా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు. చిల్లీ చీజ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు, బ్రెడ్ ఇలా 4 స్లైసెస్ తీసుకోండి, 4 స్లైస్లు. అదేవిధంగా తురిమిన చీజు, కొద్దిగా పచ్చిమిరపకాయని ఎంత వీలవుతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మీ స్పైస్ని బట్టి 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒక 5-6 చిన్నపాయలు, గార్లిక్ ఉంటుంది కదా, ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ బటరు, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లాక్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఈ బటర్లో మనం ఈ గార్లిక్, ఈ పచ్చిమిరపకాయలు, ఈ చిన్నపాయలను కూడా వేసేసుకుందాం. దీనిలోనే కొద్దిగా సాల్ట్, చీజ్లో మనకు కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసుకోకండి, కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. బటర్లో ఈ విధంగా మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు బ్రెడ్ స్లైసులు తీసుకోండి, 2 వైపులా కూడా బ్రెడ్కి దీన్ని రాసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్కి 2 వైపులా కూడా రాసుకోండి. ఈ విధంగా బ్రెడ్కి 2 వైపులా ఈ బటర్ని రాసేసేసుకోండి. మీరు ఓవెన్లో పెట్టుకునేటట్టు గనక బేకింగ్ ట్రే తీసుకుని దానిలో ఈ విధంగా పెట్టేసేసుకుని దీనిపైన చీజ్ వేసేసుకోండి. ఇలా చీజ్ వేసుకున్నాక పైన కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇప్పుడు 200 డిగ్రీ సెల్సియస్లో 1.5 మినిట్స్ ఓవెన్లో మనం పెట్టేసుకుంటే ఇది టోస్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఓవెన్లో 5 మినిట్స్ బేక్ చేసేసుకోండి. మీరు స్టవ్ మీద చేయాలనుకుంటే కనుక ప్యాన్ పెట్టేసుకోండి, ప్యాన్ మీద ఈ బ్రెడ్ స్లైసులు పెట్టేసుకోండి. దీనిపైన ఇప్పుడు చీజ్ వేసేసుకుందాం. దీనిపైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుని 5 మినిట్స్ మూత పెట్టేసేసి దీన్ని వేయించేసుకోవాలి. మనకి అప్పుడు ఎంతో టేస్టీ అయిన ఈ చీజ్ టోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. ఇలా మూత పెట్టేసేసి 5 మినిట్స్ ఉంచితే మనకి ఈ టోస్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుంది కూడా చక్కగా 2 వైపులా కూడా మనకి చక్కగా టోస్ట్ అయిపోయింది, అలాగే ఓవెన్లో పెట్టుకుంది కూడా టోస్ట్ అయిపోయింది. ఈ విధంగా కనుక మనం పిల్లలకి ఇచ్చినట్టయితే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు మనకు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు వీటిని స్లైసులుగా కట్ చేసుకుందాం, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని. ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే మనకి ఈ టోస్ట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.